హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. ఈరోజు క్యాప్సికమ్ టొమాటో కర్రీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. అందులో 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 రెబ్బ కరివేపాకును వేయండి. తలంపు దినుసులలో బాగా వేగే వరకు వేయించుకోండి. ఈ తాలింపు దినుసులు బాగా వేగాక ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఈ విధంగా చాప్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకుని వీటిని బాగా వేయించుకోండి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగాక 2 మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా తరిగి ఇందులో యాడ్ చేయండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, అలానే టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటాలు బాగా మగ్గే వరకు కుక్ చేసుకోండి. టమాటాలు ఈ విధంగా బాగా మగ్గాక ఇప్పుడు 2 మీడియం సైజ్ క్యాప్సికమ్లను ఈ విధంగా తరిగి అందులో వేసుకొని కుక్ చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోండి. ఈ విధంగా కలుపుతూ ఈ క్యాప్సికమ్ ముక్కలను మగ్గించుకోండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఈ క్యాప్సికమ్ ముక్కలను ఒకసారి మిక్స్ చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గించుకోండి. క్యాప్సికమ్, టమాటో బాగా మగ్గాక ఇప్పుడు 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకోండి. ఈ కూర ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ. ఈ కూర వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.